నెల్లూరు జిల్లా కావలి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం దివ్యాంగుల పరికరాల గుర్తింపు శిబిరం జరిగింది. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీదా మస్తాన్రావు మాట్లాడుతూ, దివ్యాంగులకు సకాలంలో చేయూత అందడం లేదని భారత ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. దీంతో మినిస్ట్రీ సోషల్ జస్టిస్ ఎన్పవర్మెంట్ వారు స్పందించారన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల పరికరాల ఎంపిక శిబిరాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. దివ్యాంగుల అవసరాలు గుర్తించి వారికి పరికరాలు అందిస్తారని చెప్పారు. ఇందుకోసం పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగుల కోసం ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయడానికి కృషి చేసిన బీదా మస్తాన్రావుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ నేతలు టీసీ మాలాద్రినాయుడు, పోసిన వెంకట్రావు, ఎంపీపీ కొండమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాంత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన దివ్యాంగుల యొక్క సమస్యల గురించి మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే, మా నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి ఈ కావలి ప్రాంతంలో దివ్యాంగ సోదరి సోదరి మండలి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి చేయూత అందక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు, ఆయన ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ లెటర్ రాసిన వెంటనే ఆ లెటర్ కి వాళ్ళు స్పందించి ఈ రోజు ఈ క్యాంప్ అంటే ఈ క్యాంప్ వచ్చేసి దివ్యాంగుల యొక్క అవసరాలు గుర్తించి అన్ని కూడా నమోదు చేసుకుని రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పరికరాలు మీ చెంతకే వచ్చి అందించేటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం కావలి నియోజకవర్గంలో పెట్టడానికి ముఖ్య కారణం మన ముఖ్యులు రాజ్యసభ సభ్యులు వేదా మస్తానుగా ఉన్న కోరిక మేరకు ఈరోజు ఈ టీమ్స్ అంతా కూడా నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమాలు పెట్టాలి, జిల్లాలో ఉన్న దివ్యాంగులకి మంచి చేయాలి అని ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు అన్న అడిగిన మీదటే ఈరోజు అధికారులు అంతా కూడా వచ్చి ఈరోజు దానికి సంబంధించిన అర్హులు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి నోట్ చేసుకొని వాళ్ళకి ఒక 4-5 నెలలు మళ్ళీ వాళ్ళకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ పరికరాలు సైకిల్ కావచ్చు, ఇంకేదైనా ఈ రిహీలింగ్ మిషన్స్ కావచ్చు, ఇంకా ఏదైనా రెగ్స్ పోయింటే దానికి సంబంధించిన రెగ్స్ ఆర్టిఫిషియల్ రెగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతాయి కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులు ఉంటే వాళ్ళంతా కూడా వచ్చేసి ఈ టెస్టింగ్స్ చేయించుకొని మీకు అర్హత ఉంటే తప్పకుండా అవన్నీ కూడా అందజేస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్ కేస్కో కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్ కేస్కో నాగుంట లేఅవుట్ నెల్లూరు